नमस्ते अंडी, वेलकम टू माय चैनल। वर्षाकाल वर्ष प्रभाव अंदम पैन पड़ती एंकंटे समय में गाली तेम शातम अधिक अंते का विजृंभी इलांट विभिन्न मैंने वातावरण में वर्ष में तड़स्ते चर्म पड़े अवकाश उठाई कोई फेस पैक वेसको द्वारा चर्म संबंधित समस्या राकुंडा चूसुकोवच्चु। मरी वाटिनी एला तैयार चेसुकोवालो ई रोज मनम ई वीडियोलो तेलुसुकुंदाम। पाव कप रोज वाटर नी तीसुकोनी दानिकि ओक टेबल स्पून चंदन पोड़ी पाव चमचा पसुपुनि जत चेसी बागा कलपाली। ई मिश्रमान्नि मुखानिकि अप्लाई चेसुकोनी अरगंट तर्वात चल्लनि नीटितो शुभ्रं चेसुकोवाली। ई पैक वेसुकोवडं वल्ल टान् पुक्कुलु वंटिवि तग्गिपोयि चर्मं నిగారింపును సంతరించుకుంటుంది। ఇక పసుపు చందనంలో ఉన్న ఔషధ గుణాలు చర్మ సంబంధిత అలర్జీలు రాకుండా చేస్తాయి। అలాగే 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ పొడి తీసుకొని దీనికి 1 టేబుల్ స్పూన్ పెరుగు 2 చుక్కల బాదం నూనె జత చేసి బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి। ఈ మిశ్రమంలో బాదం నూనెకు బదులుగా మీ చర్మ తత్వానికి సరిపడే ఏ ఇతర నూనెలైనా వాడుకోవచ్చు। ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల దురద ఇతర చర్మ సంబంధిత సమస్యలు దరిచేరవు। ఇక గుప్పెడు పుదీనా ఆకుల్ని తీసుకొని మెత్తగా చేసుకోవాలి। అరటిపండులో సగ భాగాన్ని తీసుకొని దాన్ని కూడా మెత్తగా చేసుకొని ఈ రెండింటిని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి। ఫేస్ ప్యాక్ బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి। అరటి చర్మానికి పోషణ ఇచ్చి తేమ కోల్పోకుండా చేస్తుంది। అలాగే బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని రక్షించే గుణాలు పుదీనాలో ఉన్నాయి। ఇక ముల్లంగిలో సగ భాగం తీసుకొని దాన్ని మెత్తని పేస్ట్లా చేసుకొని దీనికి కొద్దిగా నిమ్మరసం జత చేసి బాగా కలుపుకోవాలి। ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి। తర్వాత కాసేపు మృదువుగా మర్దన చేసుకొని అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి। దీనివల్ల ముఖ చర్మానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది। నిమ్మలో ఉన్న విటమిన్ సి చర్మానికి పోషణ ఇవ్వడంతో పాటు అలర్జీలు రాకుండా చేస్తుంది। ఇక ముల్లంగిలో ఉన్న సుగుణాలు ముఖ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి। గుడ్డులోని తెల్లసనుడు చెంచా చప్పున తేనె కలిపి బాగా కలపాలి। ఈ మిశ్రమాన్ని ముఖానికి దట్టంగా పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి। ఈ మిశ్రమం క్లెన్సర్ గా పనిచేసి ముఖాన్ని శుభ్రం చేస్తుంది, అలాగే మొహంపై ఉన్న జిడ్డును కూడా పోగొడుతుంది। ఇక వర్షాకాలంలో వాతావరణ ప్రభావం వల్ల కొన్ని రకాల చర్మ సంబంధిత అలర్జీలు రావచ్చు। ఇవి రాకుండా చాలా మంది రకరకాల యాంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు। అయితే మనకు అందుబాటులో ఉండే గంజి కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ని దరిచేరనిద్దట। ఎందుకంటే దీనిలో ఉండే పోషకాలు ఔషధ గుణాలు అలాంటివి। మరి ఇది కేవలం చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ రానియకుండా చేయడమే కాదు, మూసుకుపోయిన చర్మ రంధ్రాలను కూడా తెరుచుకునేలా చేస్తుంది। ఇవి వర్షాకాలంలో చర్మ సంరక్షణకు ఉపయోగపడే ఫేస్ ప్యాక్లు। మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వీటిని ప్రయత్నించి చర్మాన్ని సంరక్షించుకోండి। మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।